సరే ఇప్పుడు ఈ సినిమాకి మాటలు పాటలు అందించినటువంటి లక్ష్మీ భూపాల గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దామా? నన్ను అడిగేవా, పిలుతున్నావా? పిలిచేస్తున్నా. అమ్మా, ఈ మైక్ కొంచెం ప్రాబ్లంగా ఉందంట, దీన్ని వెంటనే నేను సెట్ చేయించి తీసుకొస్తాను. ఈలోపు లక్ష్మీ భూపాల్ గారు మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. ఓ బేబీ, నందిని రెడ్డి డైరెక్టర్తో నా మూడో సినిమా. మా కాంబినేషన్ ఆల్రెడీ అలా మొదలైంది, కళ్యాణ వైభవం వచ్చిన ఇది మూడో సినిమా. సో ఈ మూడో సినిమాను కూడా మొదటి రెండు సినిమాల కన్నా ఎక్కువగా హిట్ చేస్తారని, చేయడానికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఆహుతులకు అండ్ మా విక్టరీ వెంకటేష్ గారికి, మా నేనే డైలాగులు రాసిన నేనే రాజు నేనే మంత్రి మా హీరో రానా గారికి అండ్ మా బేబీ సమంత గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్ వివేక్ గారు, సునీత, సురేష్ బాబు గారు అండ్ క్రాస్ పిక్చర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు అండ్ పాటల్ని ప్రమోని చాలా బాగా మీరు ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. సినిమా 5వ తారీఖు వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇది మామూలు సినిమా, రెగ్యులర్గా తీసే సినిమా కాదు. అండ్ చాలా హ్యాపీ ఏంటంటే, ఈ సినిమాకి పర్టికులర్గా నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఏంటంటే, ఆల్మోస్ట్ 50 సినిమాలు పైన రాసినా కూడా రాని సంతృప్తి ఈ బేబీ సినిమాకి వచ్చింది నాకు. సో అంత సాటిస్ఫాక్షన్ రావడానికి కారణమైన డైరెక్టర్ నందిని రెడ్డి అండ్ మా బేబీ సమంత వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను రాసిన క్యారెక్టర్ నాకు అనిపించింది, అలాగే నేను అనుకున్నట్టుగా తీసింది. ఈ రెండు విషయాలని పక్కన పెడితే, వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఇంకొక ముఖ్యమైన ముగ్గురు గురించి నేను మాట్లాడాలి. ఒకటి, చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీ ఒకలాగా ఉండేది. నన్ను ఆల్మోస్ట్ 7th, 8th, 9th వరకు కూడా రాజేంద్ర ప్రసాద్ హీరో ఆయనలా ఉండేవాడు అనేవాళ్ళు నన్ను. అంత సన్నగా ఉండేవాడిని నేను ఆయన వెరీ బిగినింగ్ డేస్లో, పోరాటం ఆ సినిమా అవి చేస్తున్న టైంలో. సో అప్పటి నుంచి నేను ఆయనలా ఉన్నాను, ఆయనలా ఉన్నానని అందరూ అంటూ ఉంటే నేను ఆయన ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. కొంతకాలానికి నా బాడీ లాంగ్వేజ్, నా మేనరిజమ్స్ కూడా ఆయన ఫాలో అయిపోయాయి. ఎంతగా అంటే, ఇంకా ఆయన ఏ సినిమా చూసినా చూడటం, ఆ సినిమాలో డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేయటం, నాకు తెలియకుండానే ఆయన బాగా నా మా లోపలికి దూరిపోయినారు. అలాంటిది ఓబీబీ సినిమా రాస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నారని కానీ అసలు కళ్ళు మూసుకొని రాసేసాను. ఎందుకంటే ఆయన లోపల నరనరాలు ఉండిపోయాడు నాకు ఆల్రెడీ ఇప్పుడు కొన్నేళ్లుగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే లక్ష్మి గారు, ఎప్పుడో నా చిన్నతనంలో ఊహ కూడా తెలియని టైంలో మల్లెపూ సినిమా చూసి, ఆ స్టార్టింగ్లో ఒక ఓపెనింగ్ సీన్ చూసి, ఇలాంటి ఆర్టిస్టు ఎంత అద్భుతమైన ఆర్టిస్ట్, ఎంత అందమైన ఆర్టిస్ట్ అని అనుకున్నాను. అలాంటి ఆవిడకి నేను ఈరోజు డైలాగ్ రాయటం, ఆవిడ అంత ఆ క్యారెక్టర్ అంత బాగా చేయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ రావు రమేష్ గారు, సినిమాలో మీరు సినిమా త్రోవటం నేను మీకు ఒక్క హామీ మాత్రం ఇవ్వదలుచుకున్నాను. సినిమా మొదలైన దగ్గర నుంచి సినిమా అయిపోయి మీరు ఇంటికి వెళ్ళిపోయే వరకు మీ కళ్ళల్లో సన్నగా ఒక చెమ్మ ఉంటుంది, ఒక తడి ఉంటుంది. దానికి రీజన్ నవ్వు వల్ల కావచ్చు, లోపల దుఃఖం వల్ల కావచ్చు, బాధ వల్ల కావచ్చు, రకరకాల ఎమోషన్స్తో, బట్ మీ కళ్ళల్లో తడి అలాగే ఉంటుంది. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు తెలియకుండానే మీ కళ్ళ నుంచి నీళ్ళు అలా రాలిపోకపోతే నన్ను టికెట్ డబ్బులు అడగండి. అంత బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేశారు, అంత అద్భుతంగా మా నందిని రెడ్డి తీసింది, అలాగే ఆ సీన్స్లో అంత అద్భుతంగా చేసిన రావు రమేష్ గారికి కూడా నా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ మిగతా టెక్నీషియన్స్ నాతో మంచి పాటలు రాయించిన మిక్కీ జమేయర్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ అండ్ రిచర్డ్ కెమెరామెన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డెక్కన్ ఎకో.